యుద్ధ భూమిలో ప్రధాని మోదీ అడుగుపెట్టారు. దాదాపు 2.5 ఏళ్లుగా యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్లో ఆయన పర్యటిస్తున్నారు. పోలాండ్ పర్యటనను ముగించుకుని అక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకున్నారు. రైల్ ఫోర్స్ 1 రైల్లో దాదాపు 10 గంటల పాటు ప్రయాణించి కీవ్లో అడుగుపెట్టారు. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఇక కీవ్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఉక్రెయిన్లోని ఇస్కాన్ బృందం కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొంది. భద్రతా కారణాల కారణంగా ప్రధాని మోదీ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు. ఉక్రెయిన్ స్థానిక కాలమానం ప్రకారం 7:30 మోదీ కీవ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఆయన కాన్వాయ్ మోదీ బస్ చేసే హయత్ హోటల్కు చేరుకుంది. హోటల్ వద్ద భారత సంతతి ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఇక తన పర్యటనలో భాగంగా కీవ్లోని బొటానికల్ గార్డెన్లో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను మోదీ సందర్శించారు. ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాలను మ్యూజియంలో ఆయన వీక్షించారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. భారత్ ఏ పక్షం వహించదని, కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. అంతేకాదు, యుద్ధభూమిలో సమస్యకు పరిష్కారాలు లభించవనే విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ ఇరు దేశాల్లో శాంతి సుస్థిరత పునరుద్ధరణకు అన్ని విధాలా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కంటే ముందు పోలాండ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలాండ్ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మోదీ అన్నారు. మరోవైపు మరిన్స్కీ ప్యాలెస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగపడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుట్రెస్ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద దేశాల నేతలు కీవ్ను సందర్శించడం చూశామని, అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శనతో ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.